పట్టణ ప్రగతిలో భాగంగా చెత్త సేకరణ కొరకు పెద్దపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 29 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 5 ట్రాలీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రాలీలను ప్రారంభించారు. సుల్తానాబాద్ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన ట్రాలీలు ప్రతి వార్డులో తిరిగి చెత్తను సేకరిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తను జమ చేసి ట్రాలీ ఆటో వచ్చిన తర్వాత అందులో వేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అలా వేయడం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇలాంటి చక్కటి ఆలోచన చేసిన చైర్మన్ సునీత రమేష్ గౌడ్ మరియు కమిషనర్ శ్రీనివాసరెడ్డికి మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని ఆయన అన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ట్రాలీ ఆటోలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆటోలకు కలిసి దాదాపు 29 లక్షల రూపాయల వరకు వెచ్చించడం జరిగింది. ఒక 3 లక్షల రూపాయలతోని ఫాగ్ మిషన్ కొనుగోలు చేయడం జరిగింది. అట్లాగే ఫాగ్ మిషన్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ మిషన్ ద్వారా దాదాపుగా ప్రతి వార్డులో మరి ఆ పొగను వేయటం మూలాన దోమలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొత్త ఆటోల ద్వారా చెత్తను సకాలంలో త్వరగా సేకరించి ఆ చెత్తను వేరు చేసి మరి డంప్యార్డ్లకు పంపించడానికి అవకాశం ఉంటుంది.